అంటే నాకు ఒక ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా ఉన్నాను. ఓకే ఓకే మీన్ వెల్ ఆ ఫ్రీ టైంలో మ్యూజిక్ మ్యూజిక్ క్లాసెస్ కి అటెండ్ అవుతూ ఉన్నాను. ఓకే ఓకే సో ఇంకా అలాగే కొత్త గడిచింది. పాటలు రాశారా అని నా ప్రశ్న. అంత టైం దొరకలేదు నిజంగా. కరుణా సిస్టర్ మీరు చెప్పండి. అందరికి ప్రైజ్ లాడ్ అండి అన్న, ప్రైజ్ లాడ్ అన్న. వర్క్షాప్ హాలిడేస్ అంటే నాకు అర్థం కాలేదన్నా. మీరు కొత్తగా వచ్చారా, ఇంతకుముందు వచ్చి ఉన్నారా? లేదన్నా, నేను ఈ రోజే అంటే పాస్టర్ గారు ఇందాక అనౌన్స్ చేశారు ట్రైనింగ్ లో. అవునన్నా, మీరు కొత్తగా వచ్చారు. నేను కెమెరా ఆపండి. అలా వచ్చు కొంచెం నువ్వు వెళ్ళు నీ పని. కానీ ఓకే, ప్రైజ్ రాడమ్మా. వండర్ఫుల్, ప్రైజ్ రాడండి అఖిల్, ప్రైజ్ రాడ్ జోయల్. కరుణమ్మ గారు కొంతకాలం కొత్తగా ఉంటుంది. అమ్మా మీ నోట్స్ ఏం తెచ్చుకున్నారమ్మా? నోట్స్ ఉందా? ఆ నోట్స్ పైన నేను ఒక పాట రాశాను, దేవుని స్తోత్రం అని రాసి డేట్ ఏమ్మా? ఈరోజు డేట్ వేసి అంతే. నేను ఒక పాట రాశాను, రాస్తాను కాదమ్మా, రాశాను. అందరూ ఇక్కడ ఉండే ఫస్ట్ డే అలాగే రాయించామమ్మా. ఫస్ట్ డే అస్సలు పాట రాసే ఆలోచన లేని వాళ్ళతో అలాగే రాయించాము. వాళ్ళు సంతకం చేశారు, అది ఆ రాసిన కొత్త కాలం కదా నిజమైంది అనమాట. జోయల్ అంతేనా? జోయల్ మీ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు జోయల్, ఏం జరిగింది? రాసాం. ఓకేమ్మా, ఓకే. మళ్ళీ మీరు అంటే ఆ రాసేసినట్టే రాసిన పాట బయటకు వస్తుంది కదమ్మా, అప్పుడు ఆ డేట్ మళ్ళీ వేద్దరు అక్కడ. ఆల్రెడీ రాసేశారు, రాసిన పాట బయటికి రావాలి ఇప్పుడు. అది జోయల్ చెప్పినా, నీ ఎక్స్పీరియన్స్ చెప్పినా. ఆయన నీ వాయిస్ చాలా లో ఉంది నాయన. జోయల్ వాయిస్ నీ పెంచాలి, నీ వాయిస్ లేకపోతే మైక్ దగ్గర పెట్టుకోండి. డాక్టర్ గారు వచ్చారు, ప్రైజ్ అలాడండి. బ్రదర్ ప్రేయర్ చేయలేదు, మనం ప్రేయర్ చేసి స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధరా, నీకు వందనాలు. మరలా ఈ లిరిక్ రైటింగ్ వర్క్షాప్ పునఃప్రారంభించడానికి సహాయం చేసావు తండ్రి. మరి నెక్స్ట్ ఫేజ్ లో నువ్వేం చేయబోతున్నావో మాకు తెలియదు, కానీ ఏం చేసినా నువ్వు ఆశ్చర్యకరంగా అద్భుతంగా చేస్తావు తండ్రి. కనుక నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. నారా మరి ఎంతమంది కొత్త వాళ్ళు రాబోతున్నారు, వారిని బట్టి కూడా స్తుతిస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమాన్ని చేతికి అప్పగించుకుని నీవే మహింపొందు. రాజేష్ గారిని నన్ను కూడా బలపరచమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే డాక్టర్ గారు, ప్రైజ్ రా సార్. డాక్టర్ గారు ప్రైజ్ రాడండి. నిన్న మీ సంగీతం క్లాస్ లో మిమ్మల్ని చూసాం సార్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. జోయల్ మాట్లాడేనా? వైఫై కనెక్ట్ చేస్తా. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. కనెక్ట్ అయిందండి. ఇందాక మొబైల్ డేటా యూజ్ చేస్తా. ఫస్ట్ డే ఏ పాట రాయకముందు నీ నోట్స్ లో రాసిన డేటు, తర్వాత పాట బయటకు వచ్చిన డేట్ చెప్పమ్మా. అంటే నేను కొంచెం ఆలస్యంగా జాయిన్ అయ్యాను లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో. ఈ మేరీ ప్రకాష్ ఆంటీ గారు, అఖిల్ చందన్న, వీళ్ళంతా ముందు నుండే ఉన్నారు, శామ్యుల్ సంగ అంకుల్ గారు, వీళ్ళంతాను నేను కొంచెం ఆలస్యంగా జాయిన్ అయ్యాను. అయినప్పటికి కూడా అంకుల్ చెప్పింది ఏంటంటే, విశ్వసిస్తే దేవుడు దాన్ని చేయగలడు అని. అలాగే నేను కూడా నమ్మి, అంటే యాక్చువల్గా నేను యూట్యూబ్ వీడియో చూసి రాసుకున్నాను, నేను ఒక పాట రాశాను దేవుని స్తోత్రం అని. అలాగా ఇప్పుడు అంకుల్ అసైన్మెంట్ కూడా ఇచ్చారు, ఇప్పుడు దానిలో కూడా రెండు చరణాలు అయిపోయినాయి దేవుని దయవల్ల. ఇంకా రెండు చరణాలు రాయడానికి సిద్ధపడు. అసైన్మెంట్ ముందు పాట రాసావు అయినా? రాసాను. వాగ్దానాలతో రాసావు కదా? అవునంకుల్, అవునంకుల్. ఓకే, అది రివ్యూ అయిందా?
అదే రాజేష్ తాత్పుడు అంకుల్ గారు కొంచెం చేస్తున్నారు అంకుల్ అది. ఓకే ఓకే రైట్. అఖిల్ చంద్ చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. సార్ నేను జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచే సార్ చాలా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటున్నాను. అయితే మధ్యలో కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల నేను రాలేకపోయాను ఒక 10-15 డేస్. అయినప్పటికీ నేను మళ్ళా మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం వల్ల నేను ఎవ్రీడే ఫాలో అవ్వగలిగాను. దాని ద్వారా నేర్చుకున్నాను చాలా విషయాలు. ఒక 2 సాంగ్స్ రాశాను సార్. ఒక సాంగ్ ఇప్పుడు రికార్డింగ్ దగ్గరలో ఉంది. ఎక్కడ చేస్తున్నారు రికార్డింగ్? నాకు ఇచ్చారండి, నాకు ఇచ్చారు. ఓ వండర్ఫుల్. అదే అనుకున్నా కదా మీ ఎందుకంటే పాడాలి కాబట్టి. అవునండి, తన స్టూడియోకి ఇక్కడ రావడానికి అనుకూలంగా ఉంటుంది కదా. అవును, ఇప్పుడు ట్రాక్ మ్యూజిక్ అవుతుందండి. ట్రాక్ అవి అయిపోగానే నెక్స్ట్ డేనే రికార్డింగ్ పెట్టేసుకుంటామండి. అది అది స్టూడియో అంతా కూడా మాట్లాడి ఉంచాను. కాకపోతే ఏంటంటే పాట ఇవాళకే వచ్చేస్తా అనుకున్నాను నేను. సాటర్డేకే రావాలండి యాక్చువల్ గా. పాపం మ్యూజిక్ చేసిన ఆయన వాళ్ళ ఫాదర్ కి పాజిటివ్ వచ్చిందంట. అయ్యో, కొంచెం బిజీ ఉన్నాడు ఆయన. కొంత వర్క్ చేశాడు అండి, కొంత వర్క్ చేశాడు. ఒక 4-5-6 ఇన్స్ట్రుమెంట్లు అయిపోయాయంట. అన్ని అవుతున్నాయన్నా, అయిపోయింది, ఇది నేను పంపుతాను మీకు అన్నాడు. ఈ లోపల ఇది వచ్చింది సమాచారం. నిన్న నుంచి సమాచారం లేదు ఆయన దగ్గర నుంచి. మెసేజ్ పెట్టాను, ఏమైంది ఏమి రెస్పాన్స్ లేదంటే ఇలాగని పెట్టాడు అనమాట. సరే ఓకే, మరి ఇంకేం చేస్తాను, వెయిట్ చేస్తాను. అమ్మా సుష్మా మాట్లాడండి. అంకుల్ ప్రైజ్ రాడ్ అంకుల్. ప్రైజ్ రాడ్ అమ్మా. ఈ రోజు ఫస్ట్ టైం వచ్చావా? అవును అంకుల్. రైట్, అయితే నీ నోట్బుక్ పెన్ ఉందని దారా? రాసాను అంకుల్. రాసావా? ఏమని రాసా చదువు. నేను దేవుని పాట రాసాను, దేవునికి స్తోత్రం. దేవుని పాట రాసానా? దేవుని స్తోత్రం. నేను ఒక పాట రాసాను. సరేమ్మా, ఏదైనా ఒకటేలేమ్మా. మరి డేట్ అయ్యలేదా? చేశాను అంకుల్. చేసావా? సంతకం చేస్తే చేయలేదా? చేశాను అంకుల్. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు కొన్ని విషయాలు నేర్చుకోబోతావు. తర్వాత ఆ పాట బయటకు వచ్చినప్పుడు ఆ పాట కూడా అక్కడ రాస్తా ఉంట ఏమ్మా. అయితే సుష్మా, నీ నంబర్ నాతో నాకు తెలియదు కాబట్టి నాకు రిక్వెస్ట్ పెట్టమ్మా. అంకుల్ సుష్మా అంకుల్. మా ముఖం కనబడిపోతే ఏమి వినపడలేదు. శబ్దాలు బట్టి ఊహించుకున్నంత గొప్ప ఉండేనా నేనమ్మా? సుష్మా అయితే 100 మంది సుష్మాలు ఉన్నారు నాకు. మన జీవజల సుష్మా. ఓకే రైట్ అమ్మా. మా చర్చే కానీ వాయిస్ ఇక్కడ వచ్చేసరికి మారిపోతాయి. రైట్ అమ్మా. తల్లి మరి లాస్ట్ టైం ఏమైనా ట్రై చేసావా నువ్వు? అంకుల్ నేను ఇదే ఫస్ట్ టైం అంకుల్. లాస్ట్ టైం ఎగ్జామ్స్ అని చెప్పి రాలేదు. ఓకే రైట్, వండర్ఫుల్. ఉండండి, వీడియో ఆన్ చేయండి, పర్లేదు. అమృతరాజ్ గారు మీ వీడియో ఆన్ చేయండి. అమృతరాజ్ గారు మైక్ కూడా ఆన్ చేయండి. ఈరోజు వినిపించడానికి నా దగ్గర 4 పాటలు ఉన్నాయి సార్, ఆడియో రెడీ అయిపోయి. అమృత పాట ఒకటి రెడీగా ఉంది, నాగయ్య గారి పాట ఒకటి రెడీగా ఉంది, తర్వాత మరి ఆయన ఎవరు సునీల్ కుమార్ గారి పాట నాకు వచ్చింది. అయితే యాక్చువల్గా ఆయనే చేసుకుంటా అనుకోండి, అది కూడా వచ్చింది. ఇంకెవరిది? అమృతరాజు గారు బాగున్నారు కదా? మైక్ ఆన్ చేయండి సార్, మైక్ ఆన్ చేయండి. అమృతరాజు గారి దగ్గర కూడా మంచి వొకాబులర్ ఉంది సార్. అవునండి, పాట బాగా రాశారు కదండి. అప్పుడు దాన్ని ఒక లైన్ లో పెట్టారు అమృతరాజు గారు. అప్పుడు 5,000 అన్నాం కానీ ఇప్పుడు 7,000 అయింది. 7,000 రూపాయలు పట్టుకుంటే మీ పాట యూట్యూబ్ లోకి ఎక్కుతుంది. 7 కాదు, మీ పాట వినిపిస్తుంది కనిపిస్తుంటే మరొక 2,000, మొత్తం 9,000 పట్టుకుంటే అది కనిపించిన 2 అవుతుంది. ఈ క్రిస్మస్ కి బట్టలు తీయొద్దని చెప్పేసాను ఇంట్లో కొడుకులు అందరూ చెప్పండి, ఒరే నాయనలారా నాకు ఎవ్వరు బట్టలు తీయకుండా డబ్బు నాకు ఇచ్చేయండి అనండి. ఇచ్చేస్తే మనం ఈ పాటని రియలైజ్ చేద్దాం. ఓకేనా? అలాగే సార్. కరుణా గారు సుష్మా కూడా ఒక 1 వారం రోజుల్లో పాట రాసేస్తారు. అయితే
అమ్మ కరుణ గారు సుష్మా మీ ఇద్దరికి ఏం చేస్తానంటే ప్లే లిస్ట్ పంపిస్తాను ఈ మొన్న లాస్ట్ మంత్ 30 డేస్ పంపిస్తాను అవన్నీ మీరు వరుసగా 1 బై 1 వినండి వింటే ఏదో ఒక వీడియో దగ్గర మీరు పాట రాసిస్తారు అంటే 30 వీడియోలు వినక్కర్లే మీరు 4వ వీడియో 5వ వీడియో దగ్గరే మీరు పాట రాసిస్తారు ఈలోగా అంటే మీరేంటే రోజుకు 2 3 పెట్టుకోండి లేకపోతే ఒక టైం ఉండేటప్పుడల్లా కొంచెం కొన్నిసార్లు యూట్యూబ్ వీడియో ఫాస్ట్గా కూడా వినొచ్చు 2 అంటే 1.5 స్పీడ్లో వినొచ్చు అంటే కొంచెం ఫాస్ట్ మీకు కంటెంట్ అర్థమైపోవాలి కదా కాబట్టి మీరు 1.5 స్పీడ్లో వినాలనుకోండి అది 1 అవర్ది మీరు 45 మినిట్స్లో వినేస్తారు లేకపోతే 30 మినిట్స్లో కూడా వినేయగలరు అలా స్పీడ్గా కూడా వినొచ్చు అలాగే మొత్తం వీడియోస్ అన్నీ వింటూ ఉంటే అద్భుతమైన విషయాలు ఉన్నాయి అందులో చాలా గొప్ప విషయాలు ప్రభు మనకి బయటపరిచాడు అందులో చాలామంది వచ్చే దైవజనులు సువార్త గాయకులు వచ్చారు వారు ఆ మాట్లాడిన విషయాలు వింటుంటే మీకు ఆటోమేటిక్గా ఆ అభిషేకం మీకు వచ్చేస్తుంది కాబట్టి వెంటనే పాట రాసేస్తారు ఆ పాట రాసేటప్పుడు ఇక్కడ కూర్చొని దాన్ని రివ్యూ చేస్తాం మీ పాట ఓకే అయితే దేవుడు మీకు డబ్బులు ఇస్తే రికార్డ్ చేస్తాం అన్నీ అవుతుంటాయి అయితే మీరు ముందు మెయిన్ ఏంటంటే పాట మీతో పర్ఫెక్ట్గా రాయించాలని ప్రయత్నం అన్నమాట అంతే ఓకే రాజేష్ గారు మరి కొన్ని విషయాలు అంటే చాలా మంది రాలేదంటే బడికి సెలవులు ఇచ్చిన తర్వాత మళ్ళీ రమ్మంటే రాలేదు సార్ రీఓపెనింగ్ రోజు కొంచెం డల్ గా ఉంటుంది బట్టలు ఉతుకుని ఉండరు షూస్ అయి పాలిష్ చేసుకుని ఉండరు ఇవన్నీ సెట్ చేసుకుంటే టైం పడుతుంది నా జీవితంలో నేను 10th క్లాస్ వరకు అంటే 9th క్లాస్ వరకు సో సెలవులు ఇచ్చిన తర్వాత రీఓపెనింగ్ డైలాగ్ ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళలేదు ఒక 3-4 రోజులు ఎంజాయ్ చేసి నా సొంత సెలవులు అలా అన్నమాట మేరీ గారు 25 పాటలు రాశారటండి ఇప్పటికి ఇప్పుడు ఏంటంటే ఆమె అసైన్మెంట్ రాసేస్తున్నారు అందరు అసైన్మెంట్ రాసేస్తున్నారు అది అది ఆ ఇంట్రెస్ట్ ఉండాలండి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి ఆ అసైన్మెంట్ వచ్చి ఒక్కొక్క పాట నేను 10 సార్లు రివ్యూ చేస్తుంటాను అంటే పర్ఫెక్ట్ లోకి వెళ్ళాల్సి ఈసారి ఆవిడే రివ్యూ చేస్తారండి 25 పాటలు రాశారంటే రివ్యూ చేస్తారు మనకి అయితే ఏంటంటే వాళ్ళ దరిద్రం ఏదైనా ఒక 10 ఎకరాలు ఆస్తి ఇచ్చి ఉంటే ఈ పాటకు 1 ఎకరం అమ్మేస్తుంది ఒక ఎకరం అమ్మేసి ఈ 25 పాటలు రికార్డ్ చేసేసిన 25 పాటలు వీడియో చేసేసిన 25 పాటలు యూట్యూబ్ లో ఎక్కించేసినండి ఈ పాటలు ఇచ్చిన దేవుడు ఆ డబ్బులు కూడా ఇస్తాడండి ఇస్తాడండి మాస్టర్ గారండి ఇప్పుడు మనం మన ప్రోగ్రామ్ ని 1 అవర్ లో క్లోజ్ చేస్తామండి 8:30 అంటే 9 వరకు వెళ్ళొచ్చు అనుకోండి మహర్షి గారు 9 కి మాత్రం 8% క్లోజ్ చేయాలి మనం 9 అయితే పర్లేదు మన జొనాథన్ కూడా వచ్చాడండి జొనాథన్ నాకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుండే సార్ అందుకే కాస్త లేట్ అయింది అలాగేనైనా నో ప్రాబ్లం వెరీ గుడ్ యూఆర్ ఎ స్పెషల్ వన్ అందరికి మన ప్రోగ్రామ్ ని ఇలాగ చేస్తే బాగుంటుందేమో అని చిన్న ఆలోచన అండి ఇలాగా ఓపెనింగ్ ప్రేయర్ తర్వాత చిన్న ఇంట్రడక్షన్ వర్డ్స్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈవేళ ఏంటంటే 10 డేస్ మనం ఈ సెలవులు ఏదైతే తీసుకున్నామో ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు దాకా షేర్ చేసుకున్నది ఆ టైం కూడా రేపు మనం బ్రేక్ రూమ్ లో కలిపేసుకుందాం బ్రేక్ రూమ్ అని మనం కొద్దిసేపు కొన్ని గ్రూప్స్ లా విడదీద్దామండి విడదీసిన తర్వాత వాళ్ళకి ఒక టాస్క్ ఇద్దాము ఆ టాస్క్ లో ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక పాట రాస్తారు ఒక పాట ఒక రచయిత ఉంటారు కానీ ఇప్పుడు అంటే 4-5 కలిపి రాస్తారు అవునండి సిండికేట్ అన్నమాట వాళ్ళు సిండికేట్ అవునండి సాధారణంగా ఒక పాటకు ఒక రచయిత ఉంటారు కానీ మన వర్క్ షాప్ లో మాత్రం ఒక పాటకి 4 రచయితలు ఉంటారు అలాగే సో అప్పుడు ఏంటంటే ఒక క్వాలిటీ సాంగ్ బయట రావడానికి లేకపోతే భాషా పరంగా కానీ అంటే కొంత ఈ 4 ఒకళ్ళు భాషని పట్టించుకుంటారు ఒకళ్ళు వ్యాకరణాన్ని పట్టించుకుంటారు ఒకళ్ళేమో ఆత్మీయ భావాన్ని పట్టించుకుంటారు ఒకరు దాని యొక్క సిస్టమ్ని పట్టించుకుంటారు ఇలాగా 4 కోణాల్లో ప్రాక్టీస్ చేయడం ద్వారా
ఆ పాటని సంపూర్ణంగా బయట తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ప్రాక్టీస్ మెల్లమెల్లగా చేసిన తర్వాత, అంటే ఈ వాలీబాల్ అన్నట్టే ఉంటదండి, ఒకడే సర్వీస్ చేయొద్దు, రొటేషనల్ మెథడ్ ఉంటది కదా. అలాగా ఈవేళ ఒకళ్ళు ఒక అంశాన్ని తీసుకుంటే రేపు పాటలో వాళ్ళు వేరే అంశం మీదకి దృష్టి పెట్టాలి. అలా పెట్టినప్పుడు వాళ్ళ పాటని ఇంప్రూవ్ చేయడానికి ప్లస్ అన్ని కోణాల్లోనూ వాళ్ళు వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది అది. అవునండి. ఏమండి ఈ ఇది అయిపోయిన తర్వాత, బ్రేక్ రూమ్ అయిపోయిన తర్వాత మరలా వాళ్ళందరూ మన కామన్ రూమ్ లోకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల సేపు మనం పాట రివ్యూ చేస్తాము. ఆ తర్వాత పాట సెలెక్ట్ అయిన పాటను మాత్రమే మనం దాన్ని ముందు తీసుకెళ్తాం, రిజెక్ట్ అయిన పాట అక్కడే రిజెక్ట్ అయిపోతుంది. అవునండి. ఓకే, కాబట్టి ప్రతి పాటకి మనం క్లాప్స్ కొడదామనే ఆలోచన లేదిక, ఎందుకంటే అందరు కలిపాల్సింది. ఇప్పుడు ఎవరు బాధపడరు, అదే ఒకళ్ళు అనుకోండి రిజెక్ట్ అయితే ఒకళ్ళు బాధపడతారు. ఇప్పుడు నలుగురికి అసలు కాబట్టి బాధపడే అవకాశాలు ఉండవు. ఇంకోటి ఏంటంటే ద బెస్ట్ రావాలనేది మన ఉద్దేశం. ఎస్, అవును. మన వర్క్ షాప్ యొక్క రిజల్ట్ కూడా అలాగనే వస్తుంది. ఎస్, కాబట్టి ఏ పాట అయితే బాగోలేదో ఆ పాట బాగోలేదని పక్కన పెట్టేద్దాం అండి. బాగున్న పాటల్ని మనం ముందుకు తీసుకెళ్దాం, వాటిని రాగం కట్టించి దాన్ని యూట్యూబ్ లో పోస్ట్ చేసి దానికి కావాల్సిన సరంజామా మనం ఏర్పాటు చేసుకుని ముందుకు తీసుకెళ్దాం అండి. ఎస్ అండి. అది అయిపోయిన తర్వాత ఎవరైనా ఇంకా ఏమైనా కామెంట్స్ అయి చెప్తుంటే ఒకసారి తీసుకుని క్లోజింగ్ ప్రేయర్ చేసుకుని బెనడిక్షన్ తీసుకుని ముందు ముగించుకుంటాం. ప్రతిరోజు ఈ ప్రాక్టీస్ మనకి జరగాలండి. ఎస్ అండి. అండ్ టాస్క్ ఇచ్చేటప్పుడు మీరు ఆల్రెడీ కొన్ని గ్రూప్ లో పెట్టున్నారు, మేరీ గారు అయితే ఇంచుమించుగా అన్ని ఫాలో అయ్యారు, మిగతా వాళ్ళు కూడా కొంతమంది చేశారు. అలాగా డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ మనం ఇస్తూ ఉంటాం. ఒకసారి ఏంటంటే శబ్దాలను ఇస్తున్నాము, ఇంకోసారి అక్షరాలను ఇస్తున్నాము, ఇంకోసారి పదాలను ఇస్తున్నాము, ఇంకోసారి భావాన్ని ఇస్తున్నాము, ఇంకోసారి సందర్భాన్ని ఇస్తున్నాము. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ ఇచ్చి దాని మీద పాట రాయమని అసైన్మెంట్ ఇస్తాము. ఆ ప్రకారంగానే వారు అసైన్మెంట్ చేస్తారండి. ఓకే. ప్రతిరోజు కొంత వొకాబులరీ కూడా ఇద్దామండి. వొకాబులరీ అంటే వాళ్ళు అడగాలండి మనల్ని, మనం పట్టుకెళ్ళి ఇచ్చేది కాదు. లైక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు పాట రాసేటప్పుడు ఏదో ఒక పదాన్ని తీసుకున్నారు, ఆ పదం అక్కడ కూర్చోవడం లేదు, దానికి నాకు పర్యాయ పదాలు కావాలండి అంటే మనం అందిద్దామండి. ఎస్, ఓకే అండి. అప్పుడు వాళ్ళ ఆలోచనదే పెరుగుతుంది తప్పించి మనమే డిపెండ్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. అవునండి, అవును. వీలైనంత వరకు వాళ్ళు సంపాదించుకుంటారు పదాల్ని, అదే దొరకకపోతే ఒకవేళ మన సపోర్ట్ అడుగుతారు, మనం కూడా కొద్దిగా సహాయం చేస్తాము. ఎస్ అండి. అండ్ ఇంకొకటి అండి, ప్రయోగం ఏంటంటే కొన్ని జంట పదాలని లేకపోతే కొత్త సమాసాలని కల్పించడం అనేది నేర్చుకోవాలండి మన వాళ్ళు. అవునండి. పద సృష్టి చేయాలి, పద సృష్టి చేస్తే చాలా బాగుంటుంది. అవునండి. ఇవన్నీ కూడా మనకు ప్రాక్టీస్ లో వస్తాయి ఇప్పటి నుంచి జరగబోయే కార్యక్రమంలో. అవును సార్. అయితే ఇంకా ఎవరు ఉన్నారండి వాళ్ళు చెప్పడానికి? రిసర్చ్ పర్సన్స్ అండి. అక్కడ ఈ రోజు ఈ 1 మంత్ లో ఏం జరిగిందో, ఈ 10 డేస్ లో 10 డేస్ లో 10 డేస్ రివ్యూ గురించి మాట్లాడాలి. మేరీ గారు మాట్లాడలేదు, ఆనందరాజు గారు మాట్లాడలేదు, డాక్టర్ గారు మాట్లాడలేదు, జోనాథన్ కూడా వచ్చాడు, జోనాథన్ కూడా మాట్లాడాలి. ఒక్కొక్కరికి పేరు చెప్పి మాట్లాడించండి. ఈరోజు నేను ఫేస్బుక్ లైవ్ చేస్తాను. అలాగే సార్, అలాగే సార్. డాక్టర్ గారు మాట్లాడండి. అయ్యా, మీరు సెలవులు ఇచ్చారు కదా, సెలవులు ఎంజాయ్ చేశానండి. ఈ సెలవులో నేనేం చేయలేదు. సాంస్కృతి గారు లాస్ట్ లో మాట్లాడతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అమృతరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. అమృతరాజు గారు అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. అన్మ్యూట్ చేసుకో సార్. నాది కూడా అదే పరిస్థితి అండి. సెలవులు బాగా ఎంజాయ్ చేశారు, క్షమించండి. ఏం పర్వాలేదండి, భలేవారే.
మేరీ గారు అమ్మ అన్మ్యూట్ చేసుకోండి. బుక్ పెన్ను పట్టుకునే ఉన్నానండి. నాకు సమయం దొరికితే అంటే పాస్టర్ గారు నాకు ఇచ్చిన అసైన్మెంట్ పూర్తి చేయడానికి కొంచెం నాకు మా మనవళ్ళకి కొద్దిగా హై ఫీవర్ రావడం వల్ల నేను చేయలేక కొంత టైం తీసుకున్నానండి. ఆ తర్వాత చేసిన తర్వాత పాస్టర్ గారు చెప్పినట్టు మిగిలిన వాళ్ళ అసైన్మెంట్ కూడా చెయ్యండి అన్నారు. అవి చేస్తూ ప్రతిసారి పాస్టర్ గారికి పోస్ట్ చేస్తూ తప్పప్పులు సరిదిద్దామంటూ ఇదే ఇలాగే గడిపేశానండి. బాగుంది, చాలా సంతోషం అమ్మా. మీరు 25 పాటలు రాశారు అంటే వర్క్షాప్ మీకు బాగా ఉపయోగపడింది ఏమండి? అంతే కదా, మరి 2 పాటలు రికార్డ్ చేశారు, చాలా సంతోషం అమ్మా. నెక్స్ట్ జనార్దన్. ఓకే ఓకే అమ్మా, ఓకే రైట్. అర్చన గారు అందరికి, నేను సెలవులో ఎంజాయ్ చేశాను అంటే స్కూల్ ట్రైనింగ్ కి మళ్ళీ జాయిన్ అయ్యాను అన్నమాట. ఓకే గుడ్ గుడ్ గుడ్. సో అంటే మీరు 5:00 నుంచి 6:30 వరకు 7:30 వరకు అక్కడే ఉన్నారు. అందుకే కొంచెం లేట్ అయింది, మళ్ళీ నెట్ ప్రాబ్లం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. వస్తుంది పాస్టర్ గారు వెరైటీ సాంగ్ ఇచ్చారు కదా, అంటే ప్రత్యేకమైన పాట ఇచ్చారు కదా, లెట్ అచ్చు కావని చెప్పించి ఇచ్చారు కదా. ఫస్ట్ నేనేం చేశానంటే రాజేష్ గారు ఆతో ఉన్న లెటర్స్ అన్ని రాశాను, ఆతో ఉన్న లెటర్స్, ఈతో ఉన్న లెటర్స్, పదాలు అవన్నీ రాస్తూ వచ్చాను. పదాలు కొన్ని ఆ లెటర్ తో ఉన్న పదాలన్నీ కొన్ని కొన్ని రాస్తూ వచ్చాను అన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత అంటే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు రాయమన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ నేను మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం తీసుకున్నాను. మళ్ళీ ఇవన్నీ ఎందుకు, ఇవి అనవసరం అని చెప్పేసి మళ్ళీ అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఆ కొండ మీద ప్రసంగంకి వెళ్ళి మళ్ళీ అక్కడ కొన్ని వర్స్ ఆ లెటర్స్ తో ఉండేటి అన్ని మళ్ళీ మొత్తం రాసుకున్నాను అన్నమాట. రాసుకొని ట్రై చేశాను, అక్కడ వచ్చింది. తర్వాత మరి బైబుల్లోది ఏదైనా తీసుకొని రాయొచ్చా అని చెప్పేసి పాస్టర్ గారిని అడుగుదాము అని అనుకుంటున్నాను. అంటే మీరు ఇక్కడ ఏంటంటే టాపిక్ అనేది ముందు తీసుకోవడం వల్ల ఆ లిమిటేషన్ లో మీరు పదాలను వెతుకుంటారు. టాపిక్ మీరు గనక ఏదైనా పర్వాలేదు అనుకున్నారనుకోండి, మీకు లిమిటేషన్ ఎక్కువ అయిపోద్ది అనమాట, అంటే బయటకు వెళ్ళిపోద్ది, టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. సో అందుకని టాపిక్ అనేది కంపల్సరీ ఉండాలి. అందుకనే పాస్టర్ గారు ఏం చేశారు, మీకు జన్మ క్రీస్తు జననం గురించి రాయండి అన్నారు. అది కూడా అఆలు అవన్నీ వచ్చేలా రాయమన్నారు. ఆయన రాసిన పల్లవిలోనే మీకు ఆ తెలుగు భాష యొక్క విశిష్టత గురించి చెప్తూ అంతకంటే మధురమైంది చేసినాము అంటూ చెప్తారు. అదే కదా యా, మీరు దాన్ని ఆ పల్లవి చూడగానే మీకు ఆటోమేటిక్ గా ఈ కింద ఏమి రావాలో అనేది మీకు ఒక అవగాహనకి మీరు ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. ప్రయత్నించండి, వస్తుంది, తప్పేం లేదు. అంటే మీరు దాన్ని క్రీస్తు పుట్టుక మీద ఒకటి రాయండి, అలాగే క్రీస్తు శ్రమల గురించి కూడా ఒకటి రాయండి కావాలంటే, సిలువ శ్రమల గురించి కూడా రాయండి, అలాగే మీ ఆత్మీయ స్థితి గురించి కూడా ఒక పాట రాయండి. అంటే సబ్జెక్ట్ మార్చుకోండి, అదే పద్ధతిలో రాయండి, అప్పుడు మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏమండి మంచిదమ్మా రాజేష్ గారు, అది అవుతూ మాత్రం పదాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఉంటాయి ఉంటాయి, చాలా ఉంటాయి. ఇప్పుడు ఒత్తుక్క ఉంది, కక్క ఒత్తుక్క రెండో కా ఉంది కదా, దాంతో పదాలు చాలా తక్కువ ఉంటాయి. కానీ మాసిరమణి గారు దాంతో చరణమే రాశారు కదా, ఆ చరణం గుర్తుంటుందా మీకు? ఐడియా లేదు. ఎవరికైనా గుర్తుందండి? ఒత్తుకాతో రాసిన అన్ని అనుప్రాసలు అన్నింటిలో కూడా ఒత్తుక ఉంటుంది. అమ్మా అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. మేరీ గారు
ఉన్నాను కానీ బ్రదర్ గుర్తు రావట్లేదు బ్రదర్ అది అందించబడాలా నన్ను కలమయుడగు సాతానుని గర్వము ఖండన మాయే కదా అంటాడు ఏ పాట హే ప్రభు యేసు హే ప్రభు యేసు ఏ ప్రభు యేసు హే ప్రభు యేసు పాటలో 307వ పాట ఖాళీ సమాధిలో మరణమును ఖైదిగా చేసిన నీవే కదా కలమయుడకు సాతానుని గర్వము ఖండనమాయే కదా ఖ అనే ఒత్తు ఖ అనే అక్షరంతో ఏమండి మొత్తం చరణవంత రాశాడు ఆయన అంటే దొరకకపోవడం అంటూ ఉండదు దొరకకపోవడం అంటూ ఉండదు మనం ప్రయత్నం చేస్తే చాలా ఉంటాయి ఔతో ఔదార్యము ఔన్నత్యము ఏమండి ఆ రెండు పదాలు మీకు ఉపయోగపడతాయి చక్కగా ఔత్సాహికుడు ఔత్సాహికుడు అంటే ఉత్సాహంతో ప్రారంభించేవాడు ఆ పదాలన్నీ ఈ మూడు పదాలు వాడుకోవచ్చు మీరు ఇంకా ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు ఒక పని చేయండి డిక్షనరీ పెట్టుకోండి తెలుగు డిక్షనరీ ఒకటి అలాగే పర్యాయ పదానికి అంటూ ఒకటి పెట్టుకోండి yes yes jonathan sir i don't know telugu sir you don't know telugu okay you write hymns okay in english sir yeah you can write we need english writers also naina ee 10 rojulu em chesa what did you do in all these 10 days of holidays what sir what did you do in all these 10 days of holiday sir I almost tried to get the assignment sir but I was afraid if I needed to write in telugu only sir and I don't know telugu I don't know how to write nor read I only know how to speak that's it okay you can write in english nana he went home for to see his parents sir but I tried to write sir but my father did not allow me to send sir ayyo అలా నెగ్లెక్ట్ చేయదు తెలుగు కూడా నేర్చుకోవాలి నువ్వు తెలుగు కూడా ప్యారలల్ గా నేర్చుకోవాలి తెలుగు నీ నెగ్లెక్ట్ చేయద్దు రేపు పొద్దున్న నువ్వు మినిస్ట్రీ చేయాలంటే అక్కడ ఇంగ్లీష్ వాళ్ళే ఉంటారు అనుకోకు తెలుగు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి కూడా చెప్పాలి వాక్యం నో మాట్లాడటమే కాదు రాయడం కూడా రావాలి యా ఇంకా లూకా గారు ఈ 10 రోజులు సెలవులు ఎలా గడిపారు అంటే ఈ టైం ఏం చేశారు వర్క్షాప్ సెలవులు ఎలా గడిపారు లూకా గారి సిగ్నల్ అమ్మా ప్రార్థిత మాట్లాడతారా మాట్లాడండి ప్రశ్న లూక గారు అర్థమైంది కదా ప్రశ్న ఈ 10 రోజులు ఎలా గడిపారు ఈ టైంని రాస్తాను కొన్ని పాటలు ఇంకా పెండింగ్ ఉండిపోయి కొత్త పాటలు అయ్యారు సార్ మాట్లాడండి మాట్లాడండి రాస్తాను పెండింగ్ ఉన్నాయి ఓకే తర్వాత నేను కొంచెం స్కూల్ బిజీలో ఉండిపోయాను ఫాస్ట్ గారు అదేనండి ఓకే అమ్మా ప్రార్థిత అట్లా మాట్లాడలేదండి ప్రార్థిత మైక్ ఆన్ చేసుకోమా ఎస్ కొత్త పాటలు రాసారా లేకపోతే ఇంకేమైనా ప్రాక్టీస్ చేశారా ఆ విషయాలు చెప్తారండి
ఒక పాట రాసాను అంకల్. అంటే అసైన్మెంట్ కాదు కానీ ఇంతకు ముందు వచ్చిన ఒక పాట, రెండో పాట, దాన్ని కంప్లీట్ చేసాను అంకల్ చాలా వరకు. ఇంకా అసైన్మెంట్ గురించి కూడా ప్రేయర్ చేస్తే ఒక ఆలోచన అయితే వచ్చింది. అంటే అసలు నాకు ఇచ్చిన అసైన్మెంట్ 5 చరణాలు రాయమన్నారు అంకుల్. దాంట్లో మొదటి చరణం ఏమో ప్రవచనం గురించి, అంటే రక్షకుడు వస్తారు మనకి అని మొదటిది. రెండో దాంట్లో జననం అయ్యారు పవిత్ర అది పరిశుద్ధాత్మ ద్వారా అని. మూడో చరణంలోనేమో పరిశుద్ధంగా జీవించారు క్రీస్తుప్రభు గారు. తర్వాత 33 and a half years. ఫోర్త్ చరణంలో ఏమో నా కొరకు, పాపాల కొరకు మరణించారు. 5వ చరణంలోనేమో మన కొరకు మరణించి తిరిగి లేచారు. అలా రాయమన్నారు అంకుల్. అయితే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మనకి ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ ప్రవచనం, అక్కడి నుంచి వాక్యాలన్నీ రాసుకుని దాని ప్రకారం చేద్దామని ఆలోచన వచ్చింది. దాని మీద వర్క్ చేస్తున్నాను. రెండో పాట రాసాను అంకుల్, కానీ మీకు ఇంకా పంపలేదు రివ్యూకి. సార్ పాస్ గారండి, ఈ రోజు రత్నారెడ్డి పేరు మీద కొత్తగా ఎవరో వచ్చారండి? రత్నారెడ్డి గారు మా సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఉన్నారు. ఈరోజు ఇందాక ఇన్వైట్ చేశాను. రత్నారెడ్డి గారు ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు ఏదైనా పాట రాశారా? లేదు సార్. వందనాలు. మీ ఫోన్ అడ్డుగా పెట్టండి. ఓకే, ఇంతకు ముందు ఎప్పుడైనా రాయాలనుకున్నారా? ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? లేదు, ప్రయత్నం చేయలేదండి. అంటే పాట రాసే పని నాది కాదు అనుకున్నారా? పాటలు ఎవరో రాస్తే నేను పాడాలి అంతే తప్ప నేను రాయడం ఏంటి అనుకున్నారు అనమాట కదండి. అదే పాటలు పాడడం కూడా నాకు టోన్ సరిగా వాయిస్ అది రాదు. మీరు ఇందాక చెప్పిన తర్వాత నాకు కొంచెం ఉత్సాహం వచ్చిందండి. ఉత్సాహం వచ్చింది. అయితే మీ దగ్గర పెన్ నోట్బుక్ ఉందండి? ఉందండి, ఉందండి. అయితే ఒక మాట రాయండి. నేను ఒక పాట దేవుని మహిమార్థమై లేకపోతే యేసు క్రీస్తు మహిమార్థమే చెప్పాలండి. ఎందుకంటే ఒక పాట అంటే ఏ పాట అయినా వేల పాట కూడా అవ్వచ్చు. యేసు క్రీస్తు మహిమార్థమై, యేసు క్రీస్తు మహిమార్థమై నేను ఒక పాట రాశాను. రాస్తాను కాదు, రాశాను. యేసు క్రీస్తు మహిమార్థమై నేను ఒక పాట రాశాను అని చెప్పి ఈరోజు డేట్ వేయండి. 21వ తారీఖు 9వ నెల డేట్ వేయండి ఈరోజు. అక్కడ సంతకం చేయండి. అంటే రాసినట్టే లెక్క. విశ్వాసం, ఫెయిత్, ఫెయిత్ ఇది విశ్వాసం. లాస్ట్ టైం మేము 11వ తారీఖును స్టార్ట్ చేసినప్పుడు కదా సార్, 11వ కదండి, 11వ తారీఖును స్టార్ చేసినప్పుడు అందరి చేత రాయించాం. వాళ్ళు ఎవరు పాటలు రాసిన వాళ్ళు కారు, ఇప్పుడు రాయలేదు. అయితే అందరి చేత ఆ మాట రాయించాం. రాసిన ఒక వారం రెండు వారాల్లో అందరూ నిజంగానే రాశారు. అంటే నిజంగా అంటే అసలు రాయడమే నిజం, విశ్వాసమే నిజం. యాక్చువల్గా చెప్పాలంటే అది అది బయటకు వచ్చింది. అంటే విశ్వాసం అంటే మనసులో ఉంది, పాట పేపర్ మీద పెట్టినప్పుడు అది బయట రావడం అనమాట. కాబట్టి మనసులో ఉన్నది బయటకు వచ్చింది అనమాట. కనుక ఈరోజు మీరు రాసే, మీరు కరుణ గారు రాశారు, సుష్మ రాసింది కదమ్మా, ఈ ముగ్గురు కూడా మీరు రాశారు. అంటే ఏం రాశారు? నేను ఒక పాట రాశాను దేవుని స్తోత్రం, దేవుని మహిమార్థమే అని చెప్పారు కదా. అది అది అబద్ధం అయితే కాదు, ఎట్టి అబద్ధం కాదు. మీరు రాసినట్టే లెక్క. రాశానంటే దేవుడు మిమ్మల్ని మోసం చేయడు, మేమందరం కలిసి మిమ్మల్ని మోసం చేయము, మిమ్మల్ని మీతో ఒక మాట రాయించి అయ్యో జరగలేదు మిమ్మల్ని వెక్కిరించము, దేవుడు తప్పకుండా చేస్తాడు ఏమండి. అయితే ఈరోజు నేను ఒక ప్లేలిస్ట్ పంపిస్తాను మీకు. ఏంటంటే గత 30 రోజులు జరిగిన 30 వీడియోలు పంపిస్తాను. ఆ 30 వీడియోలు కూడా మీరు వరుసగా చూడాలి, 1, 2, 3, 4, 5, 6 అలాగా. చూసిన తర్వాత మీరు అలా చూస్తూ ఉండగా ఏదో ఒక వీడియో చూసే లోపల మీకు పాట వచ్చేస్తుంది. ఎందుకంటే అందులో చాలా మంది మాట్లాడారు, వాళ్ళ తనకు అభిషేకం మీ మీద ఉంటుంది. తప్పకుండా మీరు రాసేస్తారు. రాసినప్పుడు ఆ పాట మాకు ఇస్తారు. ఇక్కడ మన రోజు వస్తారు కదా, వచ్చినప్పుడు చెప్తారు, దాన్ని మనం రివ్యూ చేస్తాం.
ఏమండి. కాబట్టి మీరు దానికి వస్తే అంటే ఈ 30 వీడియోలు చూడడానికి ఒక పద్ధతి పెట్టుకోండి. రోజు ఉదయం ఒక వీడియో, మధ్యాహ్నం ఒక వీడియో, సాయంత్రం ఒక వీడియో. నిందాకే చెప్పాను అది 1.5x స్పీడ్తో చూడొచ్చు. అంటే ఇప్పుడు మెల్లిగా ఇక్కడ మాట్లాడుతున్నాం, మీరు కొంచెం స్పీడ్గా వెళ్ళినా అది బాగా అర్థం చేసుకుంటారు. కానీ యూట్యూబ్ లో ఒక సిస్టమ్ ఉంటుంది, సెట్టింగ్ అనేసి ఉంటుంది. ఆ సెట్టింగ్ లోకి వెళ్ళి ప్లేయింగ్ స్పీడ్ అనేసి ఉంటుంది అనమాట. అందులోకి వెళ్ళి 1.5x పెట్టకండి. కొంచెం 1 hour దేమో 45 minutes లో వినొచ్చు మీరు త్వర త్వరగా. ఒక పావు గంట కలుసు వస్తుంది మీకు అండి. అలా చేయండి. ఓకే, ఇంకెవరండి? అఖిల్ చంద్ చెప్పి సార్, అఖిల్ చంద్ డాడీ విషయం చెప్పండి సార్. మేము చాలా ప్రార్థన చేసాం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ సిచ్యుయేషన్ మీద ఎలాగా కోప్ చేశారు అంటే సార్, మా ఫాదర్ యాక్చువల్లీ లాయర్ సార్. అంటే ఒక 6 years బ్యాకే బెడ్ రిడెన్ అయ్యారు సార్. అంటే హైపర్ టెన్సివ్ బ్లీడ్స్ వల్ల 1 year హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు బ్రెయిన్ ఆపరేషన్ చేశారు అన్నమాట. అంటే అప్పుడే ఇంకా బ్రతకరు అని చెప్పేసి బోన్ ఓపెన్ చేసి ఇంకా బోన్ కూడా పెట్టలేదు డాడీకి. కానీ ప్రేయర్స్ వల్ల డాడీ 6 years ఉన్నారు సార్. ఈ 6 years చాలా హెల్దీగా ఉన్నారు. ఎటువంటి మళ్ళా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు డాడీని, అంత హెల్దీగా ఉన్నారు. అయితే ఇంక సడన్ గా అంటే ఈ వర్క్ షాప్ స్టార్ట్ అయిన తర్వాత సడన్ గా సిక్ అయిపోయారు. ఏంటని బ్లడ్ టెస్ట్ అది చేపిస్తే కిడ్నీస్ ఫెయిల్యూర్ అంటే ఫైనల్ స్టేజ్ లోకి వచ్చేసిందని తెలిసింది. సో ఇంకప్పుడు ఇంకేం చేయలేని పరిస్థితి. ఇంకా దేవా మరి నీ చిత్తం ఏంటి అనేసి నేను డాడీ దగ్గర ఉండి ప్రేయర్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇంకా నీ చిత్తమే జరిగించాలయ్యా, మేము నీ మీద ఆధారపడి ఉన్నాము, మమ్మల్ని దాటి వెళ్ళకు ప్రభు అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకుంటున్న ఆ వర్డ్సే నేను రాసుకున్నాను సార్. అంటే ఒకవేళ ఏదన్నా దోషం ఉందేమో, అంటే ఇన్ని సంవత్సరాలు డాడీ బెడ్ మీద ఉండటానికి ఏదన్నా తప్పు చేశాడేమో అని చెప్పేసి, ఒకవేళ మా పితరుల దోషం ఏమన్నా ఉంటే మమ్మల్ని క్షమించు, మా తండ్రి దోషములు తీసివేయి అని ప్రార్థన చేస్తూ నేను అలాగా రాసుకున్నాను సార్ ఆ పాట. అంటే ఈ లెఫ్ట్ బ్రెయిన్ ఓపెన్ చేశారు సార్, అందుకని రైట్ సైడ్ మొత్తం పారలైజ్డ్ అన్నమాట. సో అంటే స్పీచ్ పడిపోయింది, స్పీచ్ అను రైట్ సైడ్ మొత్తం పారలైజ్డ్. సో ఓన్లీ అంటే ఓన్లీ సైన్స్ ద్వారా చెప్పగలరు, మాట్లాడగలరు, కూర్చోబెడతారు. అంటే పాట రాశానని చెప్పారా? అంటే నేను నేను రాసే టైంకే మా డాడీ ఆల్రెడీ కోమాలోకి వెళ్ళిపోయారు. అప్పుడు కోమాలోకి వెళ్ళిపోయారు. ఈ సాంగ్ రాసి నేను అంటే ఒక 2 days అక్కడే ఉండి ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. సడన్ గా కోమాలో నుంచి బయటకు కూడా వచ్చారు డాడీ. అప్పుడు అందరం హ్యాపీగా ఫీల్ అయ్యాము. అయినప్పటికీ ఇంకా దేవుని చిత్తం ఎలా ఉంది అనేసి వి లెఫ్ట్ ఇట్ టు గాడ్ సార్ అంతే. బట్ అంటే ఒక యాక్చువల్లీ ఒక విషయం ఏంటంటే ఇలా అవ్వటము, మా కుటుంబంలో ఇలా జరగటం వల్లే నేను రక్షించబడ్డాను సార్. అప్పుడు నేను అంటే బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు అంటే జస్ట్ ఎగ్జామ్స్ రాసి బయటకు వచ్చాను. అప్పుడు డాడీకి ఇలా అయింది సార్. అప్పటి వరకు మేము హాస్పిటల్ కూడా వెళ్ళింది లేదు. అప్పుడు ఒకటేసారి బాధ్యత అంతా మీద పడిపోవటం మీద, అంటే మా బంధువులందరూ అవుట్ ఆఫ్ స్టేట్ ఉండేవాళ్ళు. సో ఇంకా అప్పుడు నేను దేవుని మీద ఆధారపడటం మొదటిగా, అప్పుడు నేను బైక్ మీద వెళ్ళేటప్పుడు నేను రక్షించబడ్డాను సార్. అంటే రక్షణ అనుభవం నాకు కలిగింది. దెన్ ఐ స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు గాడ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయంలో దేవుడు సాయం చేస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడ మాకు కొరత ఎక్కడా లేదు. మనీ కూడా ఎప్పటికప్పుడు అవన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. దెన్ అసలు చాలా అంటే ఇది జ్ఞాపకార్థ కూడిక పెట్టినప్పుడు కూడా వచ్చిన వాళ్ళందరూ మా సాక్ష్యం విని చాలా మంది అంటే అన్యులు కూడా మా దగ్గరకు వచ్చి చెప్పటం, అది అంటే ఒక మాదిరి కలగా కుటుంబంగా మేము ఉండగలిగాం సార్. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ సార్. దేవుని స్తోత్రం. టెస్టిమోనీ, దేవుడు మీకు ఆ భాగ్యం ఇచ్చాడు.
రైట్ ఓకే కొత్త సార్ మన నెక్స్ట్ ఇప్పుడు రాశారు రేపటి నుంచి కూడా మనం ఇది చేద్దాం కొత్త పాట రాసా ఇంకేమైనా మొన్న మేరీ ప్రకాష్ గారి వీడియో యూట్యూబ్ లో ఎక్కించాం ఆ ఎక్స్పీరియన్స్ చెప్తారు అందరూ చూసంటారు మాట్లాడమ్మా అందరికి వందనాలండి స్టార్టింగ్ లో నాకు ఏమీ రాదు పాస్టర్ గారు ఇలాగా ఈ క్లాస్ పెట్టిన తర్వాత ఫస్ట్ గా అందరిలాగే నేను కూడా నేను పాట రాశాను దేవునికి స్తోత్రం అన్ని నేను బుక్ లో రాసుకుని సంతకం చేసుకున్నాను ఆ చేసేటప్పుడు కూడా పూర్తిగా నాకు విశ్వాసం అయితే లేదు నేనేంటి పాట రాయడం ఏంటి పాస్టర్ గారు రాయమన్నారు కదా లే రాసి సంతకం చేద్దామని అనుకుని చేశాను కానీ దేవుడు గొప్పవాడు ఆయన ఆయన సంకల్పం చొప్పున నడిపించుకెళ్తున్నాడు రెండో రోజు పాస్టర్ గారు క్రిస్మస్ సాంగ్ రాయమనగానే కూర్చున్నాను పెన్ను పట్టుకున్నాను చేతులు అణుకుతున్నాయి దేవా నాకు ఇవ్వయ్యా నాకు ఏమీ రాదు ఇప్పుడు పాట అడుగుతున్నారు నేను ఏం చేయాలి అర్థం కావట్లేదు ఏమీ రాదు నాకు అనుకుంటూ ఉంటే దేవుడు ఆ పదాలు దీంతో పాటు ఇచ్చారు అలా నేను పాట రాయడం జరిగింది అయితే రికార్డ్ అవుతుందని మాత్రం నేను అనుకోలేదండి ఏదో చూసి ఇవన్నీ ఇలా ఉంది అలా ఉందని చెప్తారు అనుకున్నాను అవన్నీ చెప్పారు కానీ అబద్ధంగా ఇలాగా పాస్టర్ గారి నీదే స్వరం రెండోది వచ్చిందండి దేవుడు రికార్డ్ అవడానికి కూడా సహాయం చేశారు అందుని బట్టి నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఒక పాటే కాకుండా రెండో పాటను కూడా దేవుడు రికార్డ్ అయ్యేలాగా సహాయం చేశాడు అది నేను చాలా ఇప్పుడు కూడా నమ్మలేని స్థితిలోనే ఉన్నాను నేనేంటి ఏదో కళ అన్నట్టు పాటలైతే మీకు చెప్పాను కదా బ్రదరు 25 రాశాను కానీ అంటే నాకు కలిగిన ప్రతిభావనని నేను ఒక పదాలుగా పేర్చుకుంటున్నాను అందులో తప్పులు ఉండొచ్చు అయితే అందులో నుంచి మళ్ళీ నేను కొన్ని పదాలు ఇది ఇలాగైతే బాగాలేదు ఇలా కుదరలేదు అనుకుంటూ సరి చేసుకుంటూ అది ఏంటంటే అది ప్రాక్టీస్ చేసుకుంటున్నానండి దేవుడు ఇలా రాయడానికి ఈ ప్లాట్ఫామ్ లో నన్ను నిలబెట్టాడు అందుకు నేను ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను పాస్టర్ గారికి రాజేష్ బ్రదర్ కి వందనాలు చెప్తూ అమ్మా మీరు రాసిన 25 పాటలు అలా ఉంచండి వాటిని ఏమి చేయొద్దు ఏమండి మీరు 100 పాటలు రాసిన తర్వాత వీటి ఒక్క చూడండి అప్పుడు ఈ పాటలని ఇంకా కొంచెం మెరుగుపరచడానికి మీకు ఉపయోగపడతాయి అవి ఉంచండి అవి చాలా బాగా ఉపయోగపడతాయి మీకు నేనేం చెప్పానంటే మీరు రాసిన పాటలన్నీ రోజుకి ఒకసారి చదవండి ఎవ్రీడే చదువుతూ ఉండండి ప్రతి పాట చదవండి ఏదైనా మార్చాలనుకుంటే పదం మారుస్తూ ఉండండి నన్ను ఎవ్రీడే అంటే ఈ రోజు బాగానే అనిపిస్తుంది ఆ పదం రేపటికి ఆ పదం మార్చాలనిపిస్తుంది కదా అలా చెప్పాను అయితే ఇప్పుడు మనకి ఎలాగూ రిసోర్స్ పర్సన్స్ రాదు కాబట్టి ఆశ అయితే ఉంది కానీ ఆచరణ లేకుండా ఆచరణ లేకుండా అని చెప్పి ఒక పాట ఆడియో అయ్యిందండి మరి రాజేష్ గారు ప్రార్థనతో దాన్ని డెడికేట్ చేస్తే బాగున్నట్టుంది ప్రార్థన చేయండి అప్పుడు ప్లే చేస్తాం దాన్ని రాసిన పాట ఆశ అయితే ఉంది కానీ మేరీ గారు అమ్మా ఒకసారి చదివి వినిపించండి మా పాట అలాగే ఫస్ట్ అంటే రికార్డ్ అయిన తర్వాత ఫైనలైజ్ చేసి లిరిక్ చదివి వినిపించండి అలాగే ఫస్ట్ అంటే నాకు దాదో పాటు ఉంది కదా ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నాను అవును దాన్ని బేస్ చేసుకుని రాశారు అదే భావంతో అదే ట్యూన్ తో రాశారు ట్యూన్ కొంచెం మార్చారు మా శామ్ అంటే మనం ముందు నుంచి అది ఎంకరేజ్ చేస్తున్నాం కదండి పాట తీసుకోండి అని పాటతో రాయడం అని చెప్తున్నాం మనం అసైన్మెంట్ కూడా అలాగే ఇచ్చాను కొంతమందికి ఒక పాట చదవండి
ఆశ అయితే ఉంది నాలో, ఆచరణే లేకుంది. కరుణించవా తండ్రి, కనికరించవా. ఇది పల్లగండి మొదటి చరణం. అత్యధికంగా నీవు ఆశీర్వదించావు, సకల సంపదలతో సమృద్ధినిచ్చావు. ఆయనను నిన్ను అవమానించాను, క్షమించు ప్రభు, క్షోభ పెట్టాను. ఇది ఫస్ట్ చరణం అండి. రెండవ చరణం. కడతేరనివ్వక కాపాడినావు, కడుదీన స్థితిలో కనికరించావు. కడవరకు నీ సేవే కొనసాగిస్తాను, కడుభక్తితో నీకు కొలువు చేస్తాను. రెండు చరణాలండి. సూపర్ అండి. రైట్ అండి, ప్రార్థన చేద్దాం. కృపమైన జీవం గల మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ యొక్క అపారమైన కృప చేత, మీ ప్రేమ చేత మమ్మల్ని ఈ విధంగా ఇంతవరకు భద్రపరిచి కాచి కాపాడినందుకు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ సాయంత్రం సమయంలో మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం. ప్రభా, గత నెల రోజుల పాటు మేము వర్క్షాప్ లో వివిధ రకాలుగా మేము పాటలు ఎలా రాయాలో అనే సంగతిని నేర్చుకున్నాం. తద్వారా మీరు అనుగ్రహించిన ప్రతిఫలాన్ని బట్టి వందనాలు. ఇదిగో ప్రభా, ఆ వర్క్షాప్ ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ వ్యక్తులందరిని బట్టి వందనాలు. ఈ విశ్వాసులందరూ కూడా మీ యందు కృతజ్ఞతతో వారి హృదయ భావాలను పాట రూపంగా మలుచుకోవడానికి వారికి ఇచ్చిన తలాంతులను బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకించి మేరీ గారిని బట్టి వందనాలు ప్రభా. ఆమెను మీరు అనాయింట్ చేసినందుకు వందనాలు, అభిషేకించినందుకు వందనాలు ప్రభా. వారి ద్వారా మీరు అనుగ్రహించిన ఆ కొత్త పాటలను బట్టి వందనాలు ప్రభా. ప్రభా, కేవలం మీరు అనుగ్రహించిన పదాలు, మీరు అనుగ్రహించిన భావం, మీరు అనుగ్రహించిన ఆ పాట, అది మీకు మహిమకరంగా ఉండునట్లుగా ప్రభా మీరు అనుగ్రహించారని మేము నమ్ముతున్నాం. ఇదిగో ప్రభా, పాటను మరి సిద్ధపరిచారు, ఆ పాటను మరి మరలా రిలీజ్ చేయబోతుండగా ప్రభా విన్న ప్రతి హృదయము మీ తట్టు తిరిగినట్టు ప్రభా, ఆ పాటను ప్రతి వారు వారి హృదయంలోనికి తీసుకుని నిజమే కదా ఈ మాటలు, ఈ పరిస్థితులు నా యొక్క వ్యక్తిగత జీవితంలో కరెక్ట్ గా జరుగుతున్నాయి కదా అనే భావన కలిగినట్లు ప్రభా, యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినట్లు ఈ పాటను ఒక సాధనంగా వాడుకోమని, దీని కొరకు కృషి చేసిన ప్రతి వారిని మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. పాట రాసిన మేరీ గారిని, వారి కుటుంబాన్ని, అలాగే పాటకు సంగీతం సమకూర్చిన వారిని, అలాగే రికార్డ్ చేసిన వారిని, అలాగే ఈ పాటను రాయడానికి ప్రోత్సహించిన షాలెం ఇజ్రాయెల్ గారిని, అలాగే ఈ టీంలో ఉన్న ప్రతి మెంబర్ని కూడా మీ చేతులకు అప్పచెప్తూ ఈ పాటను మీ సన్నిధిలో ప్రభా దీన్ని ఆవిష్కరిస్తుండగా మీ మహిమ కొరకు ఈ పాటను ముందుకు నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మహిమార్థమై మేరీ గారు రాసిన ఈ రెండో పాటను ఆవిష్కరిస్తున్నాం, అభిషేకిస్తున్నాం, ప్రతిష్ఠిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే వీడియో పాట ఆడియో మాత్రం వినిపిస్తాం కాబట్టి దానికి వీడియో మీరే, మీరందరూ ఒక్కొక్కరిని నేను స్పాట్లైట్ చేస్తుంటాను కాబట్టి ప్రార్థిత, అమృతరాజు గారు, సుష్మ, లూకా గారు, కరుణ, మీరు వీడియో ఆన్ చేయండి. మీరు వీడియో ఆన్ చేస్తే మిమ్మల్ని నేను స్పాట్లైట్ చేస్తాను. పాట వెళ్తుండగా మీరు చప్పట్లు కొడుతుండగా నేను మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తుంటాను. అది మనకి అవుతుంది దయచేసి అందరు కూడా. ఓకే అమ్మ ప్రార్థిత, నీ వీడియో, సుష్మ, అమృతరాజు గారు, లోకా గారు, మీ వీడియోలో ఆన్ చేయండి. ఆడియో మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. అది ఉంది.
సాంగ్ చేసుకొని చెప్పండి కొట్టండి మీ మైక్ సాగండి. ప్రైజ్ ది లార్డ్. చాలా బాగుందమ్మ పాట, చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. అమేజింగ్ 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 సాంగ్. సూపర్ సూపర్. ఓకే మైక్ టచ్ అవుతుంది, హార్ట్ టచ్ అవుతుంది పాట. అయితే ఎవరు అమృత పాడిందండి? అమృత పాడిందండి, అమృత పాడింది సతీష్ గారు పాప అంటే మీకు తెలుసు కదా. అదే అమృత చూసాను మన మ్యూజిక్ క్లాస్ లో. ఎస్ మ్యూజిక్ క్లాస్ లో అమృత పాడింది, చాలా చక్కగా పాడింది. అంటే మహర్షి గారి క్లాసుకి 100 రోజులు 150 రోజులు అటెండ్ అయిన తర్వాత అండి వాయిస్ అన్ని అలాగ పర్ఫెక్ట్ అయిపోయాయి. తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ తో పాడుతున్నారు అనమాట. ఏమ్మా గారు మాట్లాడండి అమ్మా, మీ ఇంట్లో అది యూట్యూబ్ లో ఎలా ఎక్కించారు? యూట్యూబ్ లోకి ఎక్కించిన తర్వాత ఏంటి రెస్పాన్స్ అవన్నీ చెప్పండి అమ్మా. ఇది మొదటి పాట యూట్యూబ్ లోకి ఎక్కించడం నాకు ఆ రోజు రాత్రి పాస్టర్ గారు 1 గంటన్నర దాకా శనివారం నాడు మాకు కంప్యూటర్ లో ఎలా పెట్టాలి ఏంటి అన్ని దగ్గరుండి నేర్పించి పాటలు రాయించడమే కాదు దాన్ని ఇలా చేయడం కూడా ఇది మాకు నేర్పించారు పాస్టర్ గారు అండి. పాస్టర్ గారు మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి. అయితే అంటే మేము కొన్ని వందలాది ఎక్కించి చాలా చేసేసాం కాబట్టి ఇప్పుడు మాకు సరదా లేదు. ఇక మీరు మీరు సంతోషపడుతుంటే అదే మా సరదా. ఇక దర్శన్ బాబు కూడానండి వీడియో చాలా అద్భుతంగా చేశాడండి. నాకు ఆ వీడియో చూస్తున్నప్పుడు ప్రభు పాదాలు పట్టుకుంటున్న అది నాకైతే అక్కడే నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. చాలా హార్ట్ టచింగ్ అనిపించిందండి. మరి ఇది కూడా దేవుడు అంతే అద్భుతంగా వీడియో అవుతుందని నేను ఆశపడుతున్నాను పాస్టర్ గారు. ఓకే ఈ పాట మీద చిన్న చిన్న అంటే రియాక్షన్స్ ఇన్ ద ఫీడ్బ్యాక్ ఈ పాట మీద జోయల్ చెప్పనా స్టార్ట్ చేయను. ఇప్పుడు విన్నారు కదా ఈ పాట. ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు. ఇదివరకు పాటే బాగుంది అనుకుంటే ఇది అంతకు మించి ఉంది, ఏదైనా దేవుని దగ్గర నుండి వచ్చింది. ఈ రోజు కూడా నేను ఈ పాట దేవాది దేవుడు అనే పాట విని మా మమ్మీ వాళ్ళకు కూడా వినిపించాను. అరే ఇంత చక్కగా రాశారే పాట అని చెప్పి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఈ పాట మాత్రం ప్రతి విశ్వాసుకి అంటే ప్రత్యేకించి ఎవరైతే బ్యాక్ స్లైడ్ అవుతూ ఉంటారో పడిపోతూ ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా తాగుతుంది. నేను ఈ పాట వింటూ కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉన్నాను వింటూ వింటూ, అంటే అంత చక్కగా తాకింది. ఇలాంటి పాటలు ప్రభు ఇచ్చినందుకు ప్రభు స్తోత్ర. ప్రైజ్ లార్డ్. ఓకే రత్నారెడ్డి గారు పిల్లలు మాట్లాడుకుంటున్నారు, పిల్లలు మాట్లాడకండి. నిషిత నిషిత మరి మాట్లాడకండి, రికార్డ్ అయిపోతుంది ఇక్కడ. ఓకే మాట్లాడండి. వందనాలండి చెప్పండి.
చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చిందండి పాట. అదే ఇప్పుడు అసలు ఒకసారి కూడా ఊహించకుండా అంత స్థాయిలో పాట రాయడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. లిరిక్ రైటింగ్ వర్క్షాప్ లోకి వచ్చిన తర్వాత మేరీ గారు ఇవన్నీ నేర్చుకుని ప్రభు పాదాలు పట్టుకుని రాశారు, అది రికార్డ్ అయిందండి. ఇప్పుడు రేపు మీది కూడా అలా ఉండిపోతుంది అనమాట. చాలా నచ్చిందండి, చాలా బాగుందండి. చూను కూడా చాలా బాగా, అంటే చూను కూడా మనం కట్టాలా లేకపోతే మన పాట పదాలు రాస్తే? మీరు రాస్తే చాలండి, మీరు రాస్తే స్టూడియో వాళ్ళే చూన్ కడతారు. అంటే ఒకళ్ళు మీ సంగీతకారులు అయితే చూన్ చేస్తారు. లేదండి అసలు ప్రవేశం లేదు అసలు. ఇది కేవలం లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ వరకే, మీరు రాయడమే, మిగతా అంతా చాలా మంది మనకు ఉన్నారండి. ట్యూన్ చేసిన వాళ్ళు, మ్యూజిక్ చేసిన వాళ్ళు, వీడియో చేసిన వాళ్ళు, యూట్యూబ్ లో ఎక్కించిన వాళ్ళు, నేర్పించిన వాళ్ళు అందరు ఉన్నారు మనకి. ఓకే అండి, రైట్. అఖిల్, ఓకే సార్. అఖిల్, చాలా 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 బాగుంది పాట. మేరీ అంటే చాలా బాగా రాశారు. ఒక స్టార్టింగ్ వర్డ్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. ఆశ అయితే ఉంది కానీ అనుచరణే లేదు నాకు అనేది. అండ్ ఆ స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ కూడా చాలా చాలా స్వీట్ గా ఉంది పాట. మా మమ్మీకి వినిపించినప్పుడు అరే ఎంత బాగుంది పాట, చాలా స్వీట్ గా ఉంది, చాలా మంచి క్యాచీ ట్యూన్. ఈ సాంగ్ కూడా చాలా క్యాచీ ట్యూన్ సార్. ఫస్ట్ టైం విని సెకండ్ టైం పాడేశాను నేను ఇప్పుడు వింటున్నప్పుడే. చాలా చాలా బాగా రాశారు. ప్రేజ్ గాడ్ ఫర్ దట్. అండ్ శాలిన్ గారు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి అందరికి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవుడు స్తోత్రం. దేవుడు నాకు ఆత్మ పెట్టేశాడు నాలో. అంటే నేను ఇప్పుడు ఒక పిచ్చోడు అనమాట. ఏం పిచ్చోడు అంటే అందరితో పాటలు రాయించి రికార్డ్ చేయించి యూట్యూబ్ లో ఎక్కించేంత వరకు నా పిచ్చోదు అందనమాట. కరుణ గారు, కరుణ గారు గారు పెద్దకి చిన్న వాళ్ళకి అందరికి నా వందనాలు. దేవాదేవునికి వందనాలు. సిస్టర్ చాలా బాగుంది సిస్టర్ మీ పాట, నాకైతే చాలా నచ్చింది. నాకు అసలు పాట జ్ఞానం కానీ పాటం కానీ ఏమీ రాదు. అయ్యగారు చెప్పారని సరదాగా వచ్చేసాను, ఎట్లా ఉంటుంది నేర్పిస్తారని. వచ్చాక ఇంత బాగా రాస్తున్నారంటే మేబీ నేను కూడా రాస్తానేమో అని ఒక చిన్న, అంటే ఇంత పెద్దవాళ్ళకి ఇందాక ఒక లైన్ రాశారు, రాశానని రాశారు, మళ్ళీ రాస్తానేమో ఏంటి రాశారు సార్? మీరు రాసేసారు. అంటే నేను చిన్నపిల్లలకి రాస్తాను అనే ఉద్దేశంతో వచ్చాను అయ్య గారు. చిన్నపిల్లలు సండే స్కూల్ టీచింగ్ టీచర్ ట్రైనింగ్ వస్తున్నాను కదా, నా పరిధిలో నేను ఎలాగో పిల్లల పరిచర్య ఎంచుకున్నాను కదా, పిల్లల కోసం చిన్న చిన్న 4-5 లైన్లు పాటలు రాసేద్దామని వచ్చేసాను. సో దేవుడు ఏదో నాకు మంచి వేయం చూపించారు. నేను మా పిల్లలు కలిసి ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు రొటీన్ పాటలు అని చెప్పి అప్పుడప్పుడు బైబిల్లో కీర్తన గ్రంథం ఏదో ట్యూన్ లాగా, అంటే చూసారా కొంచెం అట్లా సంగీతంలో వెళ్తూ ఉంటాయి, అలా పాడుతుంటాను. మా పిల్లలు అంటారు అమ్మ నువ్వు పుస్తకాల్లో పాటలే కాదు బైబిల్లో వాక్యాలు కూడా కూని చేసి పాడేస్తున్నావు అని ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉంటారు. అసలు స్వరం కానీ ఏమి అంత మాధుర్యంగా లేదు నాకు. కాకపోతే నేను అది ఎంచుకున్నాను కదా పిల్లల పరిచర్య, ఒక 4-5 లైన్లు పాటలు రాసేసుకుందామని వచ్చాను అయ్య గారు. దేవుని కృపను బట్టి ఆ ఒక్కటి చేయగలిగితే పిల్లలకి రీచ్ అయ్యే విధంగా నేను పాట రాసుకోగలిగితే నాకు చాలా సంతోషం అని అనుకుంటున్నాను. నాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన దేవుడి దేవాదేవుని చాలా వందనాలు. మంచి లీడింగ్ పీపుల్ని అంటే మాస్టర్స్ ని చూపించినందుకు దేవుని చాలా వందనాలు. అక్క పాట వినాక నాకు బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. అంత అద్భుతంగా రాశారు. సో ఐ విల్ ఆల్సో రైట్ ఫర్ చిల్డ్రన్ అంతే. మీ పాటలు వింటామన్నా మీరు రాసే మినీ వస్తుంది కదా పిల్లల పాటలకి, చాలా బాగుంటాయి అన్న. మా పిల్లలు ప్రతి పాట చక్కగా ఎంజాయ్ చేస్తూ పాడుతూ ఉంటే అందులో ఒక పాట ఉన్నది, అది నావ పాట, అది చాలా హార్ట్ టచింగ్. ఇవన్నీ పాటలు వింటూ ఉంటే అబ్బా నేను కూడా ఇలా రాయాలి పిల్లల కోసం అన్నట్టుగా అనిపిస్తుంది. సో నాకు దేవుడు మంచి వే చూపించారు. మీరు రాయగలుగుతారు ఆల్రెడీ, అన్నా మీరు రాయగలుగుతారు ఆల్రెడీ, మీ పుస్తకంలో రాసుకున్నారు మీరు ఎలాగని. నేను రాశాను కాబట్టి అవన్నీ కూడా నెరవేరే మాటలే. రాసేసుకున్నాను, దేవుడు నాకు ఇచ్చిన తలాంతం కప్పెట్టకుండా వాడేసుకుందాం అని చెప్పి ఈ పర్టికులర్ ఛానల్ కి వచ్చాను.
చిన్న తలాంత్ అన్న కొంచెం నాకు అసలు ఉందో లేదో తెలియదు కానీ తలాంత్ మీరు నన్ను పరిశీలిస్తే చాలు అప్పుడు మిమ్మల్ని కొంచెం విశ్వాసం ఉన్నది కాబట్టి ఎక్కువ అప్పగించబడతారు. ఓకే అన్న, దేవుడి పరిచర్యలో వాడబడితే చాలు అన్న, నేను పిల్లల పరిచర్యలో. థ్యాంక్స్ అన్న. ప్రాతిత మేరీ ఆంటీ, మీకు చాలా కంగ్రాచులేషన్స్ ఆంటీ, చాలా బాగా వచ్చింది పాట. మొదటి పాట కంటే దీనికి చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఆంటీ. మీరు 25 సాంగ్స్ రాసా అన్నారు, సో పాటలు రాసే కొద్దీ చాలా మీలో ప్రొఫెషనలిజం పెరుగుతుందని అర్థం అయింది. సో నాకు కూడా కొంచెం ధైర్యం వచ్చింది ఆంటీ, రాస్తే వెళ్ళే కొద్దీ అలా మనం కూడా బాగా రాయగలుగుతాము, ఇంత మంచి పాటలు వస్తాయని అనిపించింది. దేవుడికి చాలా మహిమ ఆంటీ, మన ద్వారా ఇవన్నీ ఇలా ఎంతో గొప్ప కార్యం చేస్తున్నారు. పాస్టర్ గారు, రాజశంకర్ గారు కూడా ఎంతో అందరికి ప్రోత్సాహం ఇచ్చి ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి అందరు. ప్రైజ్ ది లార్డ్. అమృత రాజు గారు, రాజు గారు మాట్లాడండి సార్. మైక్ ఆన్ చేయండి, మైక్ ఇక్కడ మొబైల్ ఫోన్ మీద మైక్ ఆన్ చేయండి. ఎస్ మాట్లాడండి సార్. మేరీ సిస్టర్ గారు రాసినటువంటి పాట చాలా హృదయాన్ని అత్తుకున్నట్టుగా ఉంది. అయ్య గారు వినిపిస్తుందండి? సిస్టర్ గారు రాసినటువంటి పాట చాలా హృదయాన్ని అత్తుకున్నట్టుగా ఉన్నది. పరిశుద్ధాత్ముడి చేత ఆమె ప్రోత్సహించబడి ఈ పాటను వ్రాసినట్టుగా నా మనోనేత్రానికి అనిపిస్తుంది. అదేవిధంగా ముందు ముందు ఇంకా ఆత్మీయంగా ఆమె పాటలు రాయాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఓకే, ప్రైజ్ లార్డ్. థాంక్యూ గారు. రైట్ సార్, సుష్మ వెళ్ళిపోయిందా? సుష్మ వెళ్ళిపోయింది. లూకా గారు మాట్లాడారా? లూకా గారు, లూకా గారు కనెక్షన్ తప్పింది. ఓకే, ప్రైజ్ లార్డ్ అండి. ఎస్ అండి, పాట చాలా చక్కగా వచ్చిందండి. ఫస్ట్ పాట కంటే సెకండ్ పాట చాలా బాగా నచ్చింది నాకు. ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది ఆ పాటలోన. ఇంకా మరి 20-25 పాటలు రాస్తారు కాబట్టి కొంచెం అనుభవం వచ్చినట్టే, సిస్టర్ గారికి బాగా అనుభవం వచ్చినట్టే పాటల మీద. చాలా బాగుంది పాట, అయితే బాగుంది. అయితే తర్వాత అయ్యగారు ఒక మాట మొన్న చూడండి, సువర్ పాట రాయమని ఇచ్చారు కదండి. అవును, సువర్ణ గారికి ఇచ్చారు ఆ పాట. ఆ పాట, ఆ పాట 4-5 డేస్ నుంచి ఆలోచిస్తున్నాను, టైటిల్ ఏం పెట్టాలని ఆలోచిస్తున్నాను, కానీ అసలు అందట్లేదు. అది మీరేమైనా కొంచెం హింట్స్ ఏమైనా ఇవ్వగలిగితే అది మొదలు పెడతాను. ఒక 2-3 పేజీల దాకా పదాలు కానీ అసలు ఏం పెట్టాలని అర్థం కావట్లేదు. మీ అసైన్మెంట్ అంతా పోయిపోతుంది, అసలు ఏం తెలియలేదు. మీ అసైన్మెంట్ కాదు కానీ కంప్లీట్ అయిపోయారు. ఓకే ఓకే, నా అసైన్మెంట్ కంప్లీట్ చేస్తాను. అది నాకు ఏలియాకి సంబంధించినటువంటి ఒక అసైన్మెంట్ ఇచ్చారు. అవునండి, అది రాసి మీరు చూపిస్తాను. అయితే రెండు సరే, మనం రేపు రివ్యూలో చూద్దామండి. అయితే ఏమండి, రేపు రివ్యూ చూద్దాం. జోనతాన్, జోనతాన్, జోనతాన్ అర్యుదేర్, జోనతాన్, ఎస్ ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ ఆంటీ సాంగ్. సర్, I heard the song, sir, and it was very heart-touching, sir. Heart-touching, very heart-touching. Who heard it, it was very heart-touching, sir, to me. Very good. Can you understand the Telugu lyrics, sir? Yes, I can only speak and understand, sir. That's it. Okay, okay.
రైట్ ఆల్ ద బెస్ట్ రైట్ అమ్మ మేరీ గారు వీళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పండి ఒకసారి మైక్ ఆన్ చేయండి అమ్మా అందరికీ వందనాలండి ప్రతి ఒక్కరు పాట విని హృదయానికి తాకిందని చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది పాస్టర్ గారు ప్రతి రెండో చరణంలో నా భావాన్ని ఆయన కొంత ప్రతి విషయం పాస్టర్ గారికి తెలుసు నా స్థితి మా పరిస్థితి అంతా ఆ ఫీలింగ్ ఆయన తీసుకురాగలిగారు కొన్ని పదాలు నాకు సహాయం చేశారు పాస్టర్ గారు మీకు థ్యాంక్స్ అండి అయితే ఈ రోజు వచ్చిన పిల్లలు కరుణా గారు ఇంకో బ్రదరు సుష్మా అయితే కొత్త వాళ్ళకి నేను కూడా మీలాగే ఏమీ రాకుండా వచ్చి ఈ వర్క్షాప్ లో జాయిన్ అయ్యాను పాస్టర్ గారు చెప్పినట్టు రాసి సంతకం చేశాను ఈ రోజున మీ కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా రెండో పాట రికార్డ్ అయ్యి నిలబడ్డాను కాబట్టి మీరు కూడా ఇది మీకు ప్రోత్సాహకరంగా ఉండాలని ఆశపడుతున్నాను నేను ఇంకా దేవునిలో ఎదుగుతూ అందరి హృదయాలు తాకేలాగా దేవుణ్ణి మహిమపరిచేలాగా రాయగలగడానికి నా కోసం ప్రార్థన చేయండి వందనాలండి ఓకే థ్యాంక్ యూ అమ్మా ఫైనల్ గా రాజేష్ గారు ఇప్పుడు మీ క్లోజింగ్ వర్డ్స్ అండ్ ప్రేయర్ మీరే ఓకే సార్ గారు నేను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను మేరీ గారి దగ్గర వెకాబులరీ ఉంది ఆమె చాలా చురుకుగా పాట రాయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంది ఒకవేళ నేను ఏదైనా కారణం చేత బిజీగా ఉన్నా షాలిమ్ గారు బిజీగా ఉన్నా ఏదో అని అంటే ఆవిడలో ఉన్న ఆత్రుతకి అది అర్థం పడుతుంది నిజానికి నేను అడగాలనుకుంటున్నాను మేరీ గారిని చెప్పండి బ్రదర్ ఇంత అందంగా పాట రాయడం ఎలాగో మాకు నేర్పిస్తారా అమ్మో బ్రదర్ నిజంగా అంత బాగుందమ్మా నిజంగా పాట చాలా చాలా బాగుంది మీ చేతుల మీదుగా అది డెడికేట్ చేయబడింది అది ఇంకా దేవునికే మహిమ అమ్మా దేవునికే మహిమ అండ్ ఇంకో మాట ఏంటంటే దిస్ ఈస్ అవర్ వర్క్ షాప్ క్రెడిట్ అండి ఇప్పుడు వర్క్షాప్ పెట్టారంట షాలిమ్ గారు పెట్టారు ఒక నెల రోజులు నడిపించారు ఏం సాధించారు అని ఎవరైనా అడిగితే ఎస్ మేము గర్వంగా ఈ పాటలన్నీ చూపించగలం కదండి వర్క్షాప్ లో నెల రోజుల పాటు వర్క్షాప్ చేశారు అంటే ఏదైనా రిజల్ట్ ఉండాలి కదా ఎస్ రిజల్ట్ ఉంది ఒక్కొక్క పాట చిటికేసి చెప్పొచ్చు ఎస్ బ్రహ్మాండమైన పాటలు చేసామండి మేము అని చెప్పొచ్చు వాస్తవానికి మేము దాంట్లో ఒక్క అక్షరాన్ని కూడా పెట్టలేదు కానీ పాట ఎలా రాయాలో మీకు దేవుని యొక్క ప్రేరణతో మీకు వచ్చింది పాట అద్భుతమైన పాట తయారైంది షాలెం ఇజ్రాయెల్ గారి యొక్క ప్రోత్సాహం సంపూర్ణంగా ఉంది దాంట్లో అండ్ ఇంకోటి అండి మీరు ఇందాక అన్నారు చూసారా నా పెయిన్స్ అన్ని కూడా షాలెం గారికి తెలుసు అని మనం ఇంతకు ముందు విన్న సాక్ష్యాల్లో కూడా ఆయన పేరు ఏం పేరు అంటే శ్యామ్ జే వేదాల గారు అన్నారు రోగాల నుంచి రాగాలు పుట్టాయని ఇప్పుడు మీరు అన్న మాట దానికి మ్యాచ్ కదా నిజంగా బలహీన స్థితిలో ఉన్న విశ్వాసిని బలపరిచే పాటగా ఉంది పడిపోతున్న స్థితిలో ఉన్న విశ్వాసిని నిలబెట్టే పాటగా ఉంది మీ పాట హృదయానికి తాకుతుంది అందరూ చెప్పిన మాట ఇదే మాట హృదయానికి తాకుతుంది ఎస్ మీ పాట హృదయాన్ని తాకే పాట దేవుడు మహిమపరచబడును గాక మీరు ఇలాంటి పాటలు వందలాది పాటలు రాసి మేము మీ గురించి మేరీ గారా ఎస్ మా వర్క్ షాప్ లో మాతో పాటు నేను పాటలు రాశారని మీరు చెప్పుకుని ఇలాంటి ఒక గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇవ్వాలి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రార్థన చేద్దామండి సో సార్ రేపు షెడ్యూల్ ఒకసారి చెప్తారండి అదే రేపు యథావిధి 8:30 స్టార్ట్ చేస్తాం 7:30 స్టార్ట్ చేస్తాం 7:30 స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు ఇంట్రడక్షన్ మనం మాట్లాడుకుందాం రేపు కూడా కొంతమంది జాయిన్ వాళ్ళు కూడా ఈ 10 రోజులు ఏం చేస్తారో వాళ్ళని కూడా అడుగుదాం ఈ రోజు అందరిని అడిగినట్టుగా వాళ్ళని కూడా అడుగుదాం ఆ తర్వాత బ్రేక్అవుట్ రూమ్స్ చేద్దాం అయితే రేపు ఒక అసైన్మెంట్ మీరు ఇస్తారా ఎవరు అంటే మీరు ఇప్పుడు ఇచ్చారు చూసారండి ఇంతవరకు ఇచ్చారు కదా అవునండి అవే ఒక్కసారి అందరికి గ్రూప్ కి ఇద్దాం
ఫోర్ మెంబర్స్ లాగా. ఎస్ అండి, అలానే ఆ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత ఇంకో కొత్త ప్యాటర్న్ స్టార్ట్ చేద్దామండి. ఎస్ అండి, సరే సార్, అలానే ఓకే. ఎందుకంటే మీరు ఒక 7-8 రకాల ప్యాటర్న్స్ ఇచ్చేసారు, వాటిని అన్నింటినీ ఒకసారి ప్రాక్టీస్ చేయించామండి. అది అయ్యాక అప్పుడు మళ్ళా వేరే కొత్త కూడా ఇద్దామండి. సార్ యాక్చువల్ అండి, నేను ఆ అసైన్మెంట్ ఇచ్చేటప్పుడు 100% పరిశుద్ధాత్మ గైడెన్స్ లోనే ఉన్నాను నేను. నా నోటికి వచ్చింది అయితే ఇవ్వలేదు. నేను టైప్ చేస్తున్నాను అంటే అసలు యాక్చువల్ గా ఏమి అసైన్మెంట్ ఇస్తుంది నాకు కూడా తెలియదు, ఏమీ తెలియదు. నేను ఆ లోకా గారు మీరు రాయవలసిన అసైన్మెంట్ ఏదనగా అంతవరకు టైప్ చేస్తున్నాను. నా వేళలోంచి రావాలి తప్ప నా బ్రెయిన్ లో లేదు అది. అది నా వేళ్లకి పరిశుద్ధాత్మ నా చేయి పెట్టుకుని టైప్ చేయిస్తుండాలి అంతే. అలాగే నేను ఇచ్చాను, ఏ ఒక్కటి నా సొంతగా ఇలా అయితే బాగుంటది, ఇలా అయితే ఇంకా ఎఫెక్టివ్ ఉంటది అని ఇవ్వలేదు నేను. అవన్నీ కూడా కరెక్ట్ ప్రాక్టీస్ అండి, అవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. చాలా బాగుందండి. తర్వాత ఏం రాయాలో తెలియని వాళ్ళకి ఏం రాయాలో ఒక దారి కదండి, అంతే కదండి మరి. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఆ అసైన్మెంట్స్ అన్ని గ్రూప్ లో ఇద్దాం, మళ్ళీ కంటిన్యూ అవన్నీ ఇద్దామండి. అవన్నీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంకా కొత్త రకమైన అసైన్మెంట్స్ కూడా మనం తయారు చేసి మన వాళ్ళతో ప్రాక్టీస్ చేపిద్దాం. ఇది సుమారుగా మనం ఒక 20-30 డేస్ అయ్యేసరికి ఎలా అందరికి కూడా పెర్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది అండి. ఎస్, అవును. అప్పుడు మనం కాంపిటీషన్ పెడదామండి. అది అది రైట్ సార్, ప్రేర్ చేసుకుందామండి. ఎస్ అండి, ప్లీజ్. మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా, మేము కొన్ని రోజుల పాటు ఈ వర్క్షాప్ నిర్వహించి ప్రభా మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నాం. తిరిగి మరలా ఈరోజు మేమందరం కలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకు వందనాలు. ఇదిగో ప్రభా, వర్క్షాప్లో గతంలో వచ్చిన వారందరూ కూడా కొంతమంది రాగలిగారు, మిగిలిన వారు రాలేదు. ప్రభా, మీ చిత్తం అయితే వారిని రేపటి దినాన ఈ వర్క్షాప్ని నడిపించండి ప్రభా. అలాగనే కొత్తగా ఈ రోజున మరి ముగ్గురిని మాతో పాటు జాయిన్ చేసినందుకు వందనాలు. వారు కూడా పాటలు రాయడానికి వారు తీర్మానం చేసుకున్నారు, విశ్వాసంతో వారి నోట్బుక్లో మొట్టమొదటిగా రాసుకున్నారు. ప్రభా, నేను దేవుని పేరిట ఒక పాట రాశాను అని ఏదైతే విశ్వాసంతో రాసుకున్నారో ప్రభా, ఆ యొక్క మాటలను మీరు నిజం చేస్తున్నారని నమ్ముతున్నాం. ప్రభా, వారికి కూడా మీరు చక్కని పాటలు అనుగ్రహించబోతున్నారో అని బట్టి వందనాలు. ప్రభా, మరి వర్క్షాప్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి వారిని మీ యొక్క దయా చొప్పున, మీ కన్నులు కరుణ చొప్పున నడిపించినందుకు వందనాలు. వారి పరిస్థితులన్నీ మీరు చక్కదిద్దినందుకు వందనాలు. ప్రభా, మరి మేరీ గారి ద్వారా ఈరోజు మరొక నూతనమైన పాటను మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రభా, ఎంతో చక్కని పాట, మేము మాకు మానవులుగా మేము ఆ పాటను ఆస్వాదించాం ప్రభా. అయితే ప్రభా, మిమ్మల్ని మహిమపరిచేగా, మిమ్మల్ని మహిమపరిచేదిగా లేక మిమ్మల్ని ఘనపరిచేదిగా ఈ పాట ఉండునట్లుగా దీన్ని మార్చుకోమని అడుగుతున్నాం. కృప చూపించి నడిపించండి ప్రభా. మమ్మల్ని అందరినీ నడిపిస్తున్న షాలోమ్ ఇజ్రాయెల్ గారిని బట్టి వందనాలు. వారి యొక్క ఆలోచనలు, తలంపులు అవన్నీ కూడా ప్రభా మీరు మీ పరలోక మహదేశ్వరు నుంచి అనుగ్రహిస్తున్నారని మేము గ్రహిస్తున్నాం నాయన. అందుబట్టి వందనాలు. వారికి మీరు అనుగ్రహించిన ప్రతి తలాంతరం బట్టి వందనాలు. మీ కొరకైనా గొప్ప సాధనంగా వారిని వాడుకుంటారు ప్రభా, వందనాలు. ప్రభా, బలపరచండి, ఆరోగ్యాన్ని బలాన్ని అనుగ్రహించండి. ఆయన యొక్క పనులన్నింటిలో, ప్రయాణాల్లో ప్రభా, తన యొక్క ఆలోచనలో, సమస్త విషయాల్లో మీ నడిపింపును అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ప్రభా, ఇక్కడ ఈ రోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి వారిని పేరు పేరు చెప్పని దీవిస్తున్నాం ప్రభా. దీవించండి, మీ చేతులకు అప్పు చెప్తున్నాం. వారి యొక్క కుటుంబ పరిస్థితులు, అవసరతలు ప్రతివీ మీ సన్నిధిలో పెడుతున్నాం ప్రభా. మీ కృపలో నడిపించండి. ఇక రానున్న రోజుల్లో ఎవరెవరు ఏ పాటలు రాయవలసి ఉందో మీ ప్రణాళికలో ఆ రకంగా ప్రతి వారు పాటలు రాసి మిమ్మల్ని స్తుతించి గణపరిచే వారిగా మమ్మల్ని అందరినీ వాడుకోమని, మీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు యూనిక్ రైటింగ్ వర్క్షాప్లో ఉన్న మనందరికీ, మన కుటుంబాలకు, మరి ఈరోజు పాట రిలీజ్ చేసిన మేరీ గారికి, వారి కుటుంబానికి సదాకాలంతో అండి వర్ధిల్ల చేయునుగాక. థ్యాంక్ యూ అండి. మరి ఇంకో విషయం ఏంటంటే, ప్రతిరోజు ఫేస్బుక్ లైవ్ చేస్తానండి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తాను.
ప్రతిరోజు ఫేస్బుక్ లైవ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్ రికార్డింగ్